उपाधि कल्पना शाख मंत्रिवर्यु मल्लारेड्डी गारु गौरवनीयुलु मन शासन मंडली सभ्युलु सोदरुडु शंभिपूर् राजु गारु गौरवनीयुलु मित्रुलु एलक्षन लो मेडचल नियोजकवर्ग इंचार्ज गा पनिचेस्तुन्न टीआरएस राष्ट्र नायकुलु गौरवनीयुलु श्रीधर रेड्डी गारु गौरवनीयुलु स्थानिक मुनिसिपल चेयरमैन श्रीमति दीपिक गारु ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న సోదరులు నేను అనుకోలేదు ఇంజనీర్లు కూడా కవిత్వం చెప్తారని చాలా కవితాత్మకంగా మాట్లాడిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు శివాజీ గారు గౌరవనీయులు జనరల్ సెక్రటరీ గారు రామేశ్వర్ శెట్టి గారు వేదికపైన ఉన్న ఇతర ఆఫీస్ బేరర్స్ అందరికీ పేరు పేరున వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన ఇంజనీర్స్ అందరికీ సోదరులకి సోదరి మనలందరికీ హృదయపూర్వక నమస్కారం నిజంగా ఇంజనీర్లలో కూడా కవిత్వం ఇంత పొంగుతుంది ఇంత కవితాత్మకంగా ఇంత ఉద్వేగభరితంగా శెట్టి గారు ఇటు మీరు మాట్లాడుతారని నేనే అనుకోలేదు కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఆనాడు చూసిన వారుగా ఈ రోజు చూస్తున్న వారుగా సహజంగానే కొంత ఉద్విగ్నానికి ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితి నేను ఎప్పుడూ సిరిసిల్లలో చెప్తా ఉంటా మాకు సెస్ అని వేరే సంస్థ ఉంటుంది సిరిసిల్లలోని ఆ జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి వేరే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంటుంది సరే మా వాళ్ళు మిత్రులు అది వేరే కథ కానీ ఆ 13 మండలాలకు సంబంధించి ఎప్పుడు చూసేది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసేది నాకు ఫోన్లు వచ్చేది అన్న ఎవరు చనిపోయిన ఊళ్ళో ఒక 15 నిమిషాలు కరెంట్ ఇవ్వమనండి అంత్యక్రియలకు పోతున్నాం స్నానాలు చేయాలి ఈ మాట నేను 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఒక 200-300 సార్లు వినింట ఫోన్ చేయండి ఫోన్ చెప్పండి ఒక ఫోన్ చేయండి ఎస్ఎండికి చెప్పండి డికి చెప్పండి ఏకి చెప్పండి నాకే అనిపించేది మనసులో ఇదేం విచిత్రం అసలు ఇదేం దరిద్రము మరి సావుకి పోయి ఒక 15-20 నిమిషాలు అక్కడ నీళ్ళ కోసం కరెంట్ అడుక్కునే దుస్థితి ఏంది అనే పరిస్థితి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేని కాబట్టి మన జీవితం తెలంగాణలో కరెంట్ చుట్టూ ఎట్లా అల్లుకొని ఉన్నదని చెప్పడానికి చెప్తా ఉన్నా ఈ ఉదాహరణ సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేని 2009 లో మొట్టమొదటిసారి గెలిచిన అక్కడ గెలిచిన తర్వాత నేను నాకు అప్పటిదాకా పవర్ లూమ్ పరిశ్రమ మీద అక్కడికి పోయేదాకా ఇప్పుడున్నంత లోతైన అవగాహన అప్పుడు లేదు పవర్ లూమ్ ఇండస్ట్రీ అంటారు పేరు కానీ చూస్తే అది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ నిజంగా చెప్పాలంటే అది కేవలం కుటీర పరిశ్రమ ఒక ఇల్లు ఉంటుంది 60 గజాలో 70 గజాలో 80 గజాలో మా పద్మశాలి సోదరులు నేతన్నలు వాళ్ళ ఇంటెన్కనే ఒక 4 సాంచలు ఇంట్లోనే ఒక షెడ్ వేసుకొని అందులో 4 సాంచలు వేసుకొని సాంచలు అంటే లూమ్స్ వేసుకొని వాటిని ఆ డొమెస్టిక్ కరెంట్తోనే నడిపిస్తూ ఉంటారు ఇది అక్కడ పరిస్థితి అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక కుటీర పరిశ్రమ కానీ ఇది చేనేత కాదు మరమగ్గాలు కాబట్టి విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ అట్లాగే తెలంగాణలో వ్యవసాయం కూడా విద్యుత్ ఆధారమే అయితే మొగుల్కి చూడాలి లేకపోతే మోటార్ దిక్కు చూడాలి రెండిట్లో ఎటో దిక్కు అటు వర్షం పడితే దబ్బన ఊర్ల చెరువు నిండితే వాగు పొంగితే అట్లా కొన్ని నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అంటే 500-800-800 ఫీట్లు బోర్లేసి బొక్క బోర్లబడి ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు మూషంపల్లి రామరెడ్డి గారు ఉదాహరణ చెప్తా ఉంటారు ఎప్పుడు నల్లగొండ జిల్లా పెద్ద అని ఒకటే ఊర్లో ఒక పెద్ద మనిషి రామరెడ్డి గారు ఆయన ఒక్కడే 50-60 బోరింగ్ లేసి దాదాపుగా బొక్క బొర్ల పడిపోయిన పరిస్థితి అది ఒక్క రామరెడ్డి గారు జీవితం కాదు తెలంగాణలో ఎంతో మంది రైతులు ఇప్పుడే శివాజీ గారు చెప్పినట్టు 25 లక్షల పంప్ సెట్లు అంటే మళ్ళీ అక్కడ కూడా కరెంటు చుట్టూ అల్లుకున్న జీవితం వ్యవసాయమే కానీ ఒక నేతన్న కానీ లేదా మనిషి జీవితంలో తప్పకుండా సంభవించే ఒక చావు లాంటి దుర్ఘటన కానీ ఏదైనా అల్టిమేట్ గా చూస్తే మళ్ళీ కరెంటు చుట్టూ అల్లుకున్న జీవితం కొన్ని గ్రామాల్లో మన మిషన్ భగీరథ రాకముందు చిన్న చిన్న సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉండేది 4 ఊళ్ళకు కలిపి 3 ఊళ్ళకు కలిపి ఓ సిపిడబ్ల్యూ స్కీమ్ కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ మళ్ళీ దానికి అల్టిమేట్ గా కరెంట్ లేకపోతే ఏది నడవదు మళ్ళీ కరెంట్ ఉంటేనే ట్యాంక్ ఎక్కాలి ట్యాంక్ ఎక్కితేనే మళ్ళీ నీళ్లు రావాలి లేకపోతే మంచినీళ్ళు కూడా దిక్కులేని పరిస్థితి అంటే ప్రతి చిన్న అంశం కూడా తెలంగాణలో అల్టిమేట్ గా మళ్ళీ కరెంటు చుట్టే అలుముకున్న పరిస్థితి అది మాత్రమే కాదు జనరల్ గా మేము అసెంబ్లీకి 2009-14 పోయినప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలు బయటనేమో ఎక్కడ ఏ ఊరికి పోతే ఎవరు రోడ్డుకు మొత్తం బిందెల డమ్మెట్టి లొల్లి పెడతారో తెలియదు భయం ఎమ్మెల్యే అంటే ఆయన ఏఈ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఎవరు ఏదన్నా ఊరికి పోవాలంటే ఊరు స్టేజ్ కాడనే అడ్డం
బిందెలను అడ్డం పెట్టి మా ఊర్లో నీళ్లు లేవు. నీ ఎమ్మెల్యే నిధులన్నీ కూడా మా ఊర్లో ఒక మోటార్ పెట్టి ఒక బోరేపి మొత్తానికి మొత్తంగా మాకు వచ్చే కోటిన్నరనో రెండు కోట్లో ఎమ్మెల్యే నిధులన్నీ వాటికే పెట్టిన పరిస్థితి. అది మాత్రమే కాదు, ఇక్కడ హైదరాబాద్కి వస్తే అసెంబ్లీకి వస్తే ఎండిపోయిన వరి చేనులు కాలి మన ఎండిపోయిన మక్కంకులు పట్టుకొని అందరం ప్రదర్శనగా ప్రతిపక్షాలు అయితే వాటిని తీసుకొని అందరం కూడా శాసనసభకి. మీకు గుర్తుండాలి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒకనాటి పరిస్థితి రైతులది ఎంత దయనీయంగా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉరితాడు పట్టుకొని వచ్చిండు శాసనసభ గుర్తుందో లేదో మీకు, ఉరితాడు పట్టుకొని డబ్బా పట్టుకొని వచ్చిండు ఇట్లున్నది రైతుల పరిస్థితి అని చెప్పడానికి. ఇది ఆనాటి పరిస్థితి. ఇక చివరి దశలో దాదాపు ఇదే సమయంలో ఈరోజే శివాజీ మర్చిపోయినట్టున్నాడు కానీ ఇదే రోజు మనం ఆ రోజు అందరం కూడా ట్యాంక్ బండికి మిలియన్ మార్చి చేసిన రోజు పది సంవత్సరాల కింద సరిగ్గా ఇదే రోజు ఆనాటి పరిస్థితి. మీరు మింట్ కాంపౌండ్ దగ్గర లొల్లి పెట్టిన రోజు, మీ ఏపీఎస్సీబీలు ఆనాడు మీటింగ్లు పెడితే అక్కడ వచ్చి మేము మాట్లాడిన రోజు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఏపీఎస్సీబీ ముందు దెబ్బలు తిన్న రోజులు, స్టీఫెన్ రవీంద్ర గారు ఆనాడు ఐజే డిఐజే బాష్పవాయువు కొట్టిండు, నా అంగీ కూడా చెప్పేసిండు ఆ రోజు, అంగీ కూడా చెప్పి మళ్ళీ తర్వాత అంగీ కొనిచ్చినాకు అదే విషయం కానీ. అంటే ఇట్లా ఒకటి కాదు, ఇదే ఏపీఎస్సీబీ ముందు నాకు బాగా గుర్తుంది ఆ రోజు మేమందరం వస్తే అదే విద్యుత్ సౌధం సార్, విద్యుత్ సౌధం ముందు మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళి బయట ఈడ్చుకొని పోయి ఆనాడు అలా వ్యాన్లు పడేసి తీసుకొని పోయినారు. ఇట్లా ఎన్నెన్నో తరుచుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తే సరిగ్గా ఆరున్నర ఏళ్ళ తర్వాత చూస్తే ఎవరూ ఊహించని విధంగా నాకు బాగా గుర్తున్నాయి కొన్ని సందర్భాలు. జనరల్గా రైతులు చాలా 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 చూసేది మేము, ఎక్కడన్నా పోగానే సబ్స్టేషన్ దగ్గర రైతులు పోయి అధికారిని తీసుకెళ్లి రూమ్లో పెట్టి తాళం వేసిండ్రని, కొన్ని కొన్ని దగ్గర కుర్చీలు వలగొట్టినారని, కొన్ని కొన్ని దగ్గర దిష్టి బొమ్మలు కాలబెట్టినారని, కొన్ని దగ్గర కొట్టినారని రకరకాలుగా ఉండేది ప్రచారం. ఇట్లా ఎన్నో ఉదంతాలు. ఒకవైపు రైతులేమో అక్కడ అలజడి, గ్రామాలకు పోతే మంచినీళ్ళ కోపం, మంచినీళ్ళ లేక మహిళల కోపం, హైదరాబాద్కి వస్తే ఇక్కడ పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర 3 రోజులు పవర్ హాలిడే వారంలో, 3 రోజులు పవర్ హాలిడేలు ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేసిన దుస్థితి. ఇది మన వాళ్ళు మర్చిపోతున్నారు, మన ప్రజలు కూడా ఏమైందంటే మర్చిపోతా ఉన్నారు. ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత కరెంట్ 24 గంటలు వచ్చిన తర్వాత వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడేమో కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు పోతే వార్త. కాబట్టి సహజంగా ఏంటంటే ప్రజలు కూడా దే హావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇది ఉంటుంది, ఇప్పుడు పోతే ఇరిటేట్ అవుతున్నారు అప్పుడప్పుడు. నేను చూస్తుంటా సోషల్ మీడియాలో చూస్తుంటా, నేను ఎస్పీడీసీఎల్ ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తిండ్రు, కాకపోతే గంటకు వస్తుందన్నారు, గంట నరకు వచ్చింది కరెంటు అట్లెట్లుంటుంది అని చెప్పి లొల్లి. అంటే ఇదివరకేమో రోజుకు 9, 10, 12 గంటలు కరెంటు లేని రోజులు మర్చిపోయినరు, ఇప్పుడు అర్ధ గంట గంట పోతే కూడా ఇరిటేట్ అవుతున్నారు ఏం సంగతి అని చెప్పి అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఊరికైనా రాదు ఇది, నిజంగా కూడా ఆలోచిస్తే 65 ఏళ్ళ కానిది 6.5 ఏళ్ళ ఎట్లయింది. ఎట్లయింది అంటే రెండు కారణాలు, ఒకటి నాయకుడికి విజన్ ఉండాలి, నాయకుడికి తెగువ ఉండాలి, ఆ నాయకుడికి సమర్థించే ఆయనను సపోర్ట్ చేసే కింద యంత్రాంగం మీరందరూ సైనికులు మీరుండాలి. ఈ రెండు కుదరడం వల్లనే, ఆ రెండు కలవడం వల్లనే ఒక విజన్కి దానికి తగ్గ విధంగా ఉండే ఫోర్సు, దానికి తగ్గ విధంగా మీ పనితీరు మీ సమర్థత వల్లనే ఈరోజు తెలంగాణ ఇప్పుడే వారు అన్నారు 10 లక్షల నుంచి 60 లక్షలకు మన కనెక్షన్లు పెరిగినాయి. అవును పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? పరిశ్రమలు వస్తున్నాయి, ఇండివిజువల్ కనెక్షన్స్ ఇచ్చినాం బాగా, ఇంకా విస్తృతంగా అసలు ఏ పల్లెలో ఏ గల్లీలో ఎక్కడ ఎవరికి లేకపోయినా కొత్తగా మీటర్ లేని వాళ్ళు ఎవరు ఉండకూడదన్న ఉద్దేశంతో విపరీతంగా మరి చాలా హైలీ పెనిట్రేట్ చేసి మరి మన కనెక్షన్లు కూడా ఇచ్చుకున్నాం. దానివల్ల ఈరోజు ఏం జరిగింది, తెలంగాణ భారతదేశంలోనే చిన్న పవర్ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఇస్ ఎ బారోమీటర్, ఇస్ ఎ యార్డ్ స్టిక్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎనీ సొసైటీ. ఏదైనా ఒక సొసైటీ వివిధ సూచికలు ఏవైతే ఉంటాయో ఆ సొసైటీ ఎదిగిన సొసైటీయా లేక ఎదుగుతున్న సొసైటీ అని చెప్పడానికి అందులో అతి ముఖ్యమైనది పవర్ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎంత, జనాభా ఎంత, పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎంత. ఆ సూచికలో భారతదేశంలోనే తెలంగాణ ఈరోజు పర్ క్యాపిటా కన్సంప్షన్లో అగ్రభాగాన ఉండడం మనందరికీ గర్వకారణం. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంత కాదన్నా, ఎంత భయపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ ఏర్పడే ముందు, తెలంగాణ ఏర్పడితే మీ బతుకులు చీకటవుతాయని, ఇంకోటని ఎన్ని శాపనార్థాలు పెట్టినా అవన్నింటినీ అధిగమించి లోవర్ సీలేరు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపిన అవన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు తెలంగాణ విజయ పతాక ఎగిరేసిందంటే ఖచ్చితంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్, దానిలో మీ భూమిక ప్రధానమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు మంత్రి గారు మీకు 2 పీఆర్సీ వచ్చింది, ఆయన మర్చిపోయినారు, మర్చిపోయి అందుకే 2 పీఆర్సీలు వచ్చిన తర్వాత అందుకే శివాజీ సర్జ్ చెప్పినారు. కానీ
बट मंत्री गारु अन्नट्टु केसीआर गारु मैं मोदटिनि चेप्तुन्नानु मी तो केवल इलेक्ट्रिसिटी एंप्लायीस कादु गवर्नमेंट सेक्टर लो उंडे अंदर एंप्लायीस गानी टीचर्स गानी मी तो माकुन्नदी नेनु मोदटि नुंडि चेप्ता उन्नानु पेगु बंधं उद्यम कालं नुंडि कलिसी पनिचेसिन बंधं उन्न एकैक पार्टी मी तो टीआरएस आनाडु మీరు మేము వేరు వేరు కాదని ఒకటే పద్ధతిగా ఒకటే ఆలోచనతో ఒకటే ఎజెండాతో ఒకటే లక్ష్యంతో కలిసి పనిచేసిన వాళ్ళం కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు అడిగినంత అడిగిన దానికంటే ఎక్కువ నిజంగా చెప్పాలంటే కడుపు నిండా మీకోసం పే స్కేల్ పెంచినా జీతాలు పెంచినా లేదా ఇతరత్ర సమస్యలు పరిష్కారం విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఆర్టిజన్స్ ని రెగ్యులరైజ్ చేసినా ఇవన్నీ కూడా ఇప్పటికే జరిగిన విషయాలు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా చిన్న చిన్న చిక్కులు ఉండొచ్చు सुप्रीम कोर्ट लो आ केस कूडा समर्थवंतंगा वादिंचनाम आंध्रा एंप्लायीज़ एवरैते इक्कड उन्नारो वारिनी तीसुकोकूडदन्न उद्देशंतो चाला बलंगा बलमैन न्यायवादुलनु कूडा पेट्टि वादिंचनाम सरिगादि तीर्पु मनकु पूर्तिगा अनुकूलंगा रालेदु बट अंदुलो कूडा कोन्नि टेक्निकालिटीस् उन्नायि शिवाजी गारु चेप्पिनट्टु प्रमोशन्स् विषयंलो इंका कोंत मनं वारिकि हेल्प चेसे अवकाशं उंदि मनवाळ्ळकनि चेप्तुन्नारु तप्पकुंडा ना प्रयत्नं नेनु मुख्यमंत्री गारि दृष्टिकि तीसुकोच्चि तप्पकुंडा ना प्रयत्नं नेनु चेस्तानु इलेक्ट्रिसिटी एंप्लायीज़ आफीस् एदैते उंदो మీరు అడిగినారు మింట్ కాంపౌండ్ దగ్గర కావాలని మా అరవింద్ కుమార్ గారు మా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆయనకి ఇప్పటికే ఆదేశం ఇచ్చినాను ఒకవేళ కాకపోతే మీరు ఎల్లుండి మండే గాని తర్వాత గాని రండి తప్పకుండా అది కూడా చేయించే బాధ్యత నాది నా విజ్ఞప్తి మీతో ఒకటే నా విజ్ఞప్తి మీతో ఒకటే మీరు ఒక నిమిషం ఇంజనీర్ అనే విషయం మర్చిపోండి గవర్నమెంట్ ఎంప్లాయీ అనే విషయం మర్చిపోండి నేను మంత్రిని అనే విషయం మర్చిపోండి సాధారణ తెలంగాణ పౌరుడిగా ఒక 5 నిమిషాలు ఆలోచించండి నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం గర్వపడే విధంగా పనులు జరుగుతున్నాయా లేవా ఒకసారి గుండెమి చేసుకొని ఆలోచించండి మీరు ఆలోచిస్తే 24 గంటల కరెంట్ మామూలు విషయం కాదు ఇలా చాలా చెప్తారు గుజరాత్ మోడల్ అంటారు మాట్లాడతే పెద్ద పెద్ద పోజులు కొడతారు దేశానికి వాళ్ళ ఆదర్శం అన్నట్టు ఏంది గుజరాత్ మోడల్ మనమేమో 24 గంటల కరెంట్ రైతులకు ఫ్రీగా ఇస్తున్నాం గుజరాత్ ఏమి ఇస్తున్నారో తెలుసా మీకు 8 గంటలు పవర్ కట్ మళ్ళా యూనిట్ కి 80 పైసలు అక్కడ వాళ్ళు చార్జ్ చేసేది దేశంలో ఏ గవర్నమెంట్ కూడా రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు మనం ఇచ్చుకుంటున్నాం కేవలం వన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ 24 అవర్స్ ఫ్రీ పవర్ కేవలం తెలంగాణ నంబర్ 1 డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే ఇప్పుడే శివాజీ గారు అన్నట్టు సాధారణమైన విషయం కాదు 24000 హాబిటేషన్స్ ఒకటి రెండు కాదు అది డే టు డే ప్రాబ్లం అది ఎక్కడ ఎప్పుడు ఏ ఎమ్మెల్యేపైనా ఏ ప్రజాప్రతినిధిపైనా ఏ ఇంజనీర్పైనా ఆ గ్రామంలో మంచినీళ్ళ కొరత అనేది ఒక ఛాలెంజ్ ఉండేది కానీ పోయిన రెండు సంవత్సరాల నుంచి ఎండకాలం వచ్చినా కూడా ఇయాల ఫ్రీగా తిరుగుతున్నారు అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని గ్రామాల్లోకి పోతున్నారు పట్టణాల్లోకి పోతున్నారు స్వేచ్ఛగా పోతున్నాం ఎన్నికల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఎందుకు అంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి కాబట్టి గ్రామానికి ఇబ్బడి ముబ్బడిగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు మూడవది ఇంతకుముందు నేను పొద్దున ఆస్ట్రేలియన్ హై కమిషనర్ వచ్చింది ఆయన న్యూ సౌత్ వేల్స్ అని గతంలో ఒక అందులో ఒక స్టేట్ ఉంటుంది ఆస్ట్రేలియాలో ఆ న్యూ సౌత్ వేల్స్ అనే స్టేట్కి ఆయన కూడా చీఫ్ మినిస్టర్గా పనిచేసినాడు ఇప్పుడు ఆస్ట్రేలియా హై కమిషనర్ గా ఢిల్లీలో పనిచేస్తున్నారు ఆయన పొద్దున్న వస్తే నేను చెప్పిన సార్ మీరు చైనా మోడల్ అని వింటారు చాలా వేగంగా ప్రాజెక్టులు కడతారని వింటారు చైనా గురించి కానీ అంతకంటే వేగంగా మా ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన కాళేశ్వరం రూపంలో కట్టినామంటే ఆయన ఆశ్చర్యపోయినాడు ఆశ్చర్యపోయి పేరు రాసుకొని నా ముందే గూగుల్ చూసి నిజమే మీరు చెప్పింది అని చెప్పి ఆయన సర్ప్రైజ్ అవుతున్నాడు 3 ఏళ్ళలో కట్టిన రాన్నాడు కట్టినాం సార్ దీనికోసం లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం అదనంగా దాదాపు 9000 మెగావాట్ల విద్యుత్ కావాలంటే కూడా దానికి సరిపడా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మాకు శాశ్వతంగా తెలంగాణలో రైతు అనేవాడు దిగులు లేకుండా ధీమాగా కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉన్న నాళ్ళు గల్లా ఎగిరేసి రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు ఇట్లా బ్రహ్మాండమైన పథకాల ద్వారా ఈరోజు గర్వపడే విధంగా దేశం గర్వపడే విధంగా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని చెప్తే ఆయన కూడా సంబరపడ్డాడు నిజంగా 3 ఏళ్ళు అంటున్నారు మీరు నేను 8 ఏళ్ళు పనిచేసినాను చీఫ్ మినిస్టర్గా నా రాష్ట్రంలో కానీ మా దగ్గర కూడా కష్టం ఎట్లాంటి ఇంత వేగంగా చేయడం అని చెప్పి ఒక ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తి చెప్తా ఉన్నారంటే చిన్న విషయం కాదు ఇది మొన్న ఒక పేపర్లో మొదటి పేజీలో రాసినారు తెలంగాణలో 100 కోట్ల పంట యాసంగి పంట అని రాసింది అది గర్వం కాదా మనకు 100 కోట్ల పంట మన రైతులు పండిస్తున్నారంటే ఎడబోతే ఆ 100 కోట్ల రూపాయలు మళ్ళీ మన ఎకానమీలకి వస్తాయి కదా ఒక కారు కొనుక్కుంటారు ఓ బండి కొనుక్కుంటారు ఓ పొలం కొనుక్కుంటారు వాళ్ళ కొడుకుకో బిడ్డకో మంచి చదువు చెప్పిస్తారు లేదా వైద్యానికి మంచి ఇంకా మెరుగైన వైద్యానికి పోయే ప్రయత్నం చేస్తారు అల్టిమేట్ గా మన ఎకానమీలోకే మన రాష్ట్రంలోకే ఆ డబ్బులన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు
లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన తెలంగాణ మాట్లాడతారు మూర్ఖులు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు పండించే ప్రయత్నం ఒక అద్భుతమైన ప్రయోజనమైన పని చేస్తే, బహుళార్థ సాధకమైన ప్రాజెక్టులు కడితే, హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, తెలంగాణకు లక్ష కోట్ల పంట ఇచ్చే ప్రాజెక్టుకు పెట్టుబడి పెడితే దాన్ని పెట్టుబడి అంటామా అప్పంటామా? ఉల్టా పైసలు వచ్చే దానివల్ల పే ఆఫ్ రిటర్న్ వచ్చేది ఒకటే. ఒకవేళ ఏమన్నా పెట్టుబడి పెడితే, అప్పు తెచ్చి పెడితే అది అప్పు అవుతుందా, భవిష్యత్తు మీద పెట్టుబడి అవుతుందా? ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. ఒకవేళ పెద్దలు చెప్తారు అప్పు చేసి పప్పు కూడి తినద్దు అంటారు, మనం అప్పు తెచ్చి అప్పు కడితే లేదా అప్పు తెచ్చి పప్పు బిళ్ళలాగా పంచి పెడితేనేమో తప్పు. అట్లా కాకుండా అప్పు తెచ్చి ఒక మిషన్ భగీరథ కట్టినా, అప్పు తెచ్చి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కట్టినా, అప్పు తెచ్చి లక్ష కోట్లు అన్నారు ఇప్పుడు మన శివాజీ గారు, అప్పు తెచ్చి ఈరోజు భద్రాద్రి కట్టినా, కేటీపీపీ కట్టినా, జైపూర్లో ప్లాంట్ కట్టినా, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్న పెట్టుబడి కదా, మనం పెడుతున్న పెట్టుబడి కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఇవాళ లేకుండా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ ఇంకోరు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు శివాజీ గారు లేవనెత్తిన అంశం, ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు కట్టడమే కాదు, మనమేమో ప్రభుత్వ రంగ సంస్థలను బతికించే ప్రయత్నం చేస్తా ఉన్నాం, కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన మీద ఎంత ఒత్తిడి వచ్చినా ఆనాడు 6000 మెగావాట్లు మనం మొత్తానికి మొత్తంగా బిహెచ్ఎల్కే ఇచ్చినాం ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, మీరే మాకు తయారు చేసి ఇవ్వండి మోటార్లు పంపులు అని చెప్పి వారికి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆర్డర్ మనం ఇచ్చి వారిని కూడా కాపాడే ప్రయత్నం చేశాం. అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే కావచ్చు, జెన్కో ద్వారా వారికే అప్పచెప్పి వారి ద్వారానే మనం ఈరోజు వారిని బతికించుకున్నాం, వారితో పాటు మనకు కూడా లాభం అయ్యే విధంగా, రాష్ట్ర ప్రజలకు కూడా లాభం అయ్యే విధంగా మనం తీసుకున్నాం. పంప్స్ కానీ అన్ని కూడా వారికి పబ్లిక్ సెక్టర్కే ఇచ్చుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పినారు శివాజీ గారు. అల్టిమేట్గా ఏంటంటే మీరు అన్నట్టు మొత్తానికి మొత్తంగా ప్రైవేటీకరణ వైపు తీసుకుపోవాలి, అన్నీ అమ్మేయాలి అనే ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది. వాళ్ళది ఎట్లుందంటే వితండవాదం, లెక్క లేకుండా వాళ్ళు ఏ పనైనా చేయొచ్చట, లెక్క లేకుండా పబ్లిక్ సెక్టర్ నమ్మేయచ్చు. నేను లెక్క లేకుండా అంటున్నా అంటే బాధ్యతగా అంటున్నా, ఊరికే అంటలేదు. ఎయిర్ ఇండియా అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతారా? ఎయిర్ ఇండియా అంటే అది లాస్ట్లలో ఉంది కదా అంటారు. సరే అర్థం చేసుకున్నాం, లాస్ట్లు ఉంది అమ్మిండ్రు ఓకే. మరి ఎల్ఐసి అమ్ముతారట, అది లాభాలు ఉంది కదా, అది ఎందుకు అమ్ముతావా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే దేశం కోసం ధర్మం కోసం హిందూ ముస్లిం బిన్లాడన్ అక్బర్ సమాధానం లేకపోతే ఏంటంటే ఇది ఇటు ఇటు వస్తారన్నట్టు ఇట్లా వస్తారు. ఇల్లాజికల్, లాజిక్ ఉండదు, మొత్తం మ్యాజిక్ అయ్యి ఆగమాగం చేయాలి, జనంను గోల్ గోల్ చేయాలి, ఆగమాగం చేసి మొత్తం పేరు మీద చీల్చాలి. ఇదే వాళ్ళకి తెలిసిన విద్య. ఒకసారి ఆలోచన చేయండి, ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో వారు ప్రతిపాదిస్తున్నది, లెక్క లేకుండా పబ్లిక్ సెక్టర్ యూనిట్లు అమ్మొచ్చట, లెక్క లేకుండా వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగానే పెట్రోల్ రేట్ పెంచొచ్చట, లెక్క లేకుండా సిలిండర్ ధర పెంచొచ్చట, లెక్క లేకుండా డీజిల్ ధర పెంచొచ్చట, లెక్క లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా పర్వాలేదట, కానీ రైతు వాడే కరెంటుకు మాత్రం లెక్క కావాలట, దానికోసం మీటర్ పెట్టాలట. ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. అంటే మీరు ఏదైనా చేయొచ్చు లెక్కలేని తనంతో, ఎటు పడితే అటు చేయొచ్చు, ఎటు పడితే అటు మాట్లాడచ్చు. ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమన్నారు అన్నాడు, ఇదే మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని ఉద్దేశించి ఎన్నెన్ని మాటలు మాట్లాడినారు, ఆప్కి సర్కార్ నాకామ్ సర్కార్ హే, ఆప్కి నాకామీ కి వజేసే ఆజ్ డీజిల్ కా దామ్, పెట్రోల్ కా దామ్, గ్యాస్ సిలిండర్ కా దామ్ బడరా, మీకు చేతనైతే లేదు, అసమర్థులు మీరు అన్నాడు. ఇంకేమన్నాడు అన్నాడు, ఓట్లకు పోయేటప్పుడు సిలిండర్కు దండం పెట్టుకొని పోండి ఓటేయండి అన్నాడు. మరి ఇవాళ ఏమైంది, మీరు వచ్చినాడు మోడీ గారు సిలిండర్ ధర 414 రూపాయలు, ఇవాళ ఎంత ఉంది తెలుసమ్మా? ఎంత? 875. మరి ఇప్పుడు ఎవరికి మొక్కాలిగా, సిలిండర్కి మొక్కానా, మీకు మొక్కానా, మీ నోళ్ళకు మొక్కానా, ఎవరికి మొక్కాలి? డబల్ కాదు, పెట్రోల్ గురించి డీజిల్ గురించి అడ్డగోలు మాటలు మాట్లాడింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు మన పిల్లలు క్రికెట్ చూస్తారు కదా మీరందరూ, క్రికెట్లో సెంచరీ కొట్టంగానే బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, ఆ హెల్మెట్ తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. మన పిల్లగాళ్ళు కూడా బండ్లు ఉన్నాడు పెట్రోల్ బంక్లలో హెల్మెట్లు ముద్దు పెట్టుకుంటారు, ఎందుకో ఎరికేనా, దానిలో సెంచరీ కొట్టింది బండ్లే, అది కూడా పెట్రోల్ కూడా, అట్లున్నది పరిస్థితి. ఈ మాట అంటేనే కోపం వస్తుంది. మళ్ళీ ఏమన్నా అంటే బిన్ లాడెన్ అక్బర్ బాబర్ హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్, ఇది ఒకటే, అది కాదు డబ్బల రాలే చూపుతుంది డబ్ 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 అదే సప్పుడు అదే లొల్లి. ఏంద్ర విషయం చెప్పండి అంటే చెప్పరు,
తెలంగాణకు మీరే చెప్పినరు కదా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పినరా లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు అది పెట్టుడేమో ఉన్నది వైజాగ్లో ఎత్తిపారేస్తుంది ఇప్పుడు నిన్న చూసిన మీరు నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఏమంటే బరాబర్ అమ్ముతాం 100% అమ్ముతాం అందుకే ఇవాళ నేను ఉదయం చెప్పిన మళ్ళా చెప్తా ఉన్నా మనం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని అమ్ముతామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకుంటే మనం కూడా మన సోదరులకు మన తెలుగు సోదరులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆంధ్రాలో ఈ రోజు జరిగింది రేపు మనకు జరుగుతుంది నేను చెప్తున్నా పక్కా జరుగుతుంది ఇలా వాళ్ళకు జరిగిందని మనం గమ్మునుంటే రేపు మనకు జరిగినాడు ఎవడు మిగిలాడు అందుకే ఇవాళ ఆంధ్రాలో వైజాగ్ ఉక్కు అమ్ముతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు రేపు సింగరేణి కూడా అమ్ముతారు వీళ్ళు ఎల్లుండి బిహెచ్ఎల్ అంటారు ఆ తర్వాత ఇంకోటి అంటారు మొత్తం ఆ తర్వాత గవర్నమెంట్ ఎందుకు స్టేట్లో మొత్తం దేశంలో ఒక గవర్నమెంట్ ఉంటే చాలు రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా మొత్తం సీఈఓలు పెడదాం ప్రైవేట్లకు ఇచ్చేద్దాం అని చెప్పి అమ్మిన అమ్మేస్తారు వీళ్ళు కాబట్టి విశాఖ ఉక్కుకు సంబంధించిన ఉద్యమంలో కూడా మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళకు కూడా మీరు సంఘీభావం అని చెప్పండి తప్పకుండా వాళ్ళందరికీ కూడా స్థైర్యాన్ని ఇచ్చి నైతికంగా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మనమే తీసుకుందాం ఇలా మిలియన్ మార్చ్ జరిగిన రోజు ఇంతటి స్ఫూర్తివంతమైన దినాన్ని తప్పకుండా ఒక మంచి ఉద్యమానికి వాళ్ళు పాపం ఆందోళనలో ఉన్నారు 20,000 మంది ఉద్యోగులు రోడ్డు మీద పడతామేమో మా బతికేమైపోతుంది ఎక్కడెక్కడి నుంచో 7 ఉద్యోగాలు చేస్తున్న ఉన్నారు ఏం కావాలి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేసినాక ఇవాళ రోడ్డు మీద పడితే విఆర్ఎస్ అని గోల్డెన్ షేక్ అని నిలగొడితే తర్వాత ఎన్ని పరిస్థితి ఎడవాలి ఎవరైనా ఉద్యోగం ఇస్తాడా ఈ ఏజ్లో 45-50 ఏళ్ళకు వచ్చిన ఉద్యోగాలు దొరుకుతాయా బయట దొరకవు దొరికినా ఇది వరకులాగా ఉండదు చేయరాదు ఈ పరిస్థితుల్లో అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎటు పడితే అటు ఇబ్బడి ముబ్బడిగా అమ్మేస్తాం అన్ని అమ్మేస్తాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం మందబలం ఉంది కదా ఎటు పడితే అటు చేస్తాం ఇదా వ్యవహారం ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకటి రెండు కాదు చెప్తే ఎన్నో ఉన్నాయి నేను ఇప్పుడు డీటెయిల్లోకి పోతే చాలా చెప్పొచ్చు కానీ నా విజ్ఞప్తుల్లో ఒకటే తెలంగాణ ప్రభుత్వం ఏమో ఈరోజు ఉద్యోగులను తమతో పాటు ఒక భాగస్వామిగా చూస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయ సంఘాలను అందరినీ పిలిచి 4-5 గంటలు చర్చించి వాళ్ళ సమస్యలన్నీ విని తప్పకుండా పరిష్కారం వెతుకుదాం కరోనా దెబ్బతో మన ఆర్థిక వ్యవస్థ కూడా కొంత కింద మీద అయింది కానీ తప్పకుండా మిమ్మల్ని కూడా కాపాడుకుంటామనే ఒక విశ్వాసాన్ని భరోసానిచ్చి వారిలో కూడా ధైర్యాన్ని నూరిపోసి మరీ పంపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అక్కడ పరిస్థితి అట్లా లేదు అక్కడ మాత్రం వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ఎటుపడతాడు మాకు అవసరం లేదు అనుకుంటే అమ్మేస్తాం ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పి ఈరోజు మరి కార్యాచరణకు వచ్చేసరికి ఏ రకంగా ప్లేటు ఫిరాయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించి 14వ తారీఖు నాడు అందుకే నా విజ్ఞప్తి శివాజీ గారితో మిత్రులు మీ అందరితో కూడా భయపడాల్సిన పనేమీ లేదు చాటుమాటికి చెప్పాల్సిన పనేమీ లేదు అల్టిమేట్గా మేము అడుగుతున్నది కూడా పనిచేసినాం కాబట్టి మీతో పాటు కలిసి ఉన్నాం కాబట్టి ఉద్యమ సమయం నుంచి మీరు మేము కలిసి రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేస్తున్న వ్యక్తులుగా మీ మద్దతు మీ ప్రోత్సాహాన్ని కోరుతున్నాం తప్ప మేము అకారణంగానో ఏ అర్హత లేని వాళ్ళకు కూడా మనం టికెట్లు ఇవ్వకుండా లేము ఈరోజు మన టికెట్లు ఇచ్చిన ఇద్దరు కూడా అటు డాక్టర్ పల్లారాయేశ్వరరెడ్డి గారు కానీ ఇక్కడ వాణిదేవి గారు కానీ డెఫినెట్గా గ్రాడ్యుయేట్ల గొంతుకకు విద్యావంతులకు సరైన విధంగా న్యాయం చేయగలిగే అభ్యర్థులనే మనం టికెట్లు ఇచ్చుకున్నాం తప్ప ఎవరు అనర్హులకు మాత్రం మనం టికెట్లు ఇవ్వలేదు మంచి వ్యక్తులకి అన్ని రకాలుగా అర్హత కలిగిన వ్యక్తులకే ఇచ్చినాం కాబట్టి దయచేసి నేను మిత్రులను కోరుతా ఉన్నాను చదువుకున్న వాళ్ళ మీద మన మీద ఒక బద్నాం ఉంది ఇప్పుడు వరుసగా రేపటి నుంచి సెలవులు ఉన్నాయి రేపు శివరాత్రి ఎల్లుండి హాలిడే జాగారం తెల్లారి హాలిడే మీకు తెలుసు తర్వాత సెకండ్ సాటర్డే ఆ తర్వాత సండే చదువుకున్న వాళ్ళ మీద ప్రాబ్లం ఏంటంటే మనం వరుసగా 2-3 రోజులు హాలిడేస్ వచ్చినాయంటే మనం జాలీ ట్రిప్కి వెళ్ళిపోతాం అయితే శ్రీశైలమో లేకపోతే వేములవాడనో లేకపోతే గోవానో ఇట్లా కరోనాలో ఈ మధ్యన ఎవరెక్కడ తిరుగుతలేరు కాబట్టి భార్యా పిల్లలతో నాయన ఎక్కడికైనా పోయారు అట్లా కాదు దయచేసి ఓటింగ్కు రారు చదువుకున్న వాళ్ళు అసలు ఓటింగ్లోనే పాల్గొన్నారు పోలింగ్లో పాల్గొన్నారు నిరక్షరాస్యులు పెద్దగా అక్షరాస్యత ఎక్కువ లేని ఊర్లలోనేమో 80-90% పోలింగ్ అవుతుంది బాగా చదువుకున్న వాళ్ళు ఉండే పట్టణాల్లోనేమో 40-35% అవుతుంది అందులో ఇది గ్రాడ్యుయేట్ ఓటర్స్ అచ్చంగా చదువుకున్న వాళ్ళు ఓట్లేసే ఎన్నిక పోయినసారి కూడా 39% ఓటింగ్ అయింది ఈసారి అట్లా కాకుండా దయచేసి మిత్రులు నేను కోరుతా ఉన్నా దయచేసి గుండెల్లో ప్రేమ పెట్టుకొని వీళ్ళు గెలవాలనే ఆరాటం ఉండి మీరు రాకపోతే లాభం లేదు ఈ అన్నిటికీ మించి ఇంకో కంప్లైంట్ కూడా ఉంది ఇంటికి పోగానే టీవీ పెట్టి అందులో ఎవరైనా రాజకీయ నాయకుడు స్క్రీన్ మీద కనబడంగానే ఈయన మంచోడు కాదు ఈయన చెడ్డోడు ఈయన దొంగ ఆయన లంగ ఈ తీర్పులు ఇళ్లలో కూర్చొని ఇస్తే లాభం లేదు మీకు ఎట్లాంటి రాజకీయ నాయకుడు కావాలో ఎట్లాంటి ప్రజాప్రతినిధి కావాలో తేల్చే మంత్రదండం మీ చేతిలో పెట్టుకొని మీరు బయటికి రాకుండా ఓటింగ్కి రాకుండా ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఈయనట్లా ఆయన అట్లా అని తీర్పులు ఇస్తే ఏం ఫరక్ పడుతుంది ఏమి కాదు ఓన్లీ దోస్ పీపుల్ షో అప్ టు ఓట్ కౌంట్ డెమోక్రసీ అల్టిమేట్లీ ఓన్లీ దోస్ పీపుల్ గంట ఎక్కువ గంటనే కదా పోయి ఆ లైన్ నిలుచుడు
ఎక్కువ ఎక్కువ ఒక మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఒక గంట లోపల మొత్తం చేసుకుని రావచ్చు, ఇంటికి వెళ్ళిపోయి సండే రెస్ట్ తీసుకోవచ్చు. మరి అట్లాంటి ఈ ఎలక్షన్ ని కీలకమైన ఎన్నికని దయచేసి సీరియస్ గా తీసుకోండి. దయచేసి అందరు కూడా ఒక్కొక్కరు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరెవరైతే ఎన్రోల్ అయినారో అందరు కూడా ఓటింగ్ లో పాల్గొనండి. మీరు పాల్గొనడమే కాకుండా మరి మీ మిత్రులకు కూడా చెప్పండి, మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి. చెప్పి తప్పకుండా ఒక ఫస్ట్ ప్రయారిటీ ఓట్ మాత్రమే వేయండి. దయచేసి ఫస్ట్ ప్రయారిటీ ఓట్ మాత్రమే డాక్టర్ పల్లారాయేశ్వరరెడ్డి గారికి, ఎస్ వాణీదేవి గారికి వేసి గెలిపించండి. మళ్ళీ అందులో కూడా కన్ఫ్యూజన్, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ 12 ప్రయారిటీ ఎట్లా వేసుకుంటూ పోతే అది మళ్ళీ చాంతాడు అంత లిస్ట్ అవుతుంది. ముందే అది సినిమా పోస్టర్ అంత పెద్దగా ఉన్నది ఆ బ్యాలెట్. 93 మంది ఒక దగ్గర ఉన్నారు, 70 మంది ఒక దగ్గర ఉన్నారు. కాబట్టి దయచేసి చూసి జాగ్రత్తగా, అది కూడా మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఒకసారి చెప్పాలి నా బాధ్యత. అందులో ONE1 అని రాస్తే చెల్లదు, టిక్కు పెడితే చెల్లదు, ముద్ర గుద్దితే చెల్లదు, అంగుట వేస్తే చెల్లదు. ఒకటి అని రాయాలి మీకు తెలుసు, ఎందుకంటే ఎక్కువ వ్యక్తి బాగుండదు. ఓన్లీ 1 అని రాయాలి, న్యూమెరికల్ 1 అది కూడా. ONE1 కాదు, న్యూమెరికల్ 1 రాయాలి. కొంతమంది మిత్రులు లాస్ట్ టైం అది కూడా తప్పు చేసినారు, 13,000 ఓట్లు చెల్లలేదు లాస్ట్ టైం. చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసిన ఎన్నికల్లో సిగ్గుచేటు మనకి. కాబట్టి దయచేసి ONE1 అనేది రాయకుండా న్యూమెరికల్ 1 రాసి ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ మాత్రమే మన అభ్యర్థులకు వేసి మెజారిటీతో గెలిపించండి. నేను శివాజీ గారిని కూడా అడుగుతా ఉన్నా, సంకోచించేది ఏం లేదు, ఓపెన్ గానే చేయొచ్చు, ఏం పెద్ద భయపడేది ఏం లేదు. మనం కలిసి పనిచేసిన వాళ్ళం, కలిసి నడుపుతున్న వాళ్ళం ప్రభుత్వాన్ని, కాబట్టి మోమాట పడి దాక్కొని దాక్కొని చేసేది ఏం లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏం చేసినా బాజాప్త చేయాలని చెప్తారు, బాజాప్తని చేయండి. మీ కండగా మేమున్నాం, మా కండగా మీరుండండి, కలిసి మెలిసి ముందుకు సాగుదామని చెప్పి మిత్రులందరినీ, మళ్ళీ మీరు జిల్లాలకు కూడా పోవాలి నాకు తెలుసు, నాకు కూడా ఇంకో 2 మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి ఇంకా 2 రోజులు సమయమే ఉంది ప్రచారానికి. మీ ఆశీర్వాదం కోరుకుంటూ మళ్ళొకసారి ఇక్కడ దాకా విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పిన 2 సమస్యలు కూడా నేను మళ్ళీ శివాజీ గారిని, మీ కొంతమంది ముఖ్యుల్ని పిలిచి తప్పకుండా మాట్లాడి పరిష్కారం చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంకా 2 నిమిషాలు సార్. మా ఎక్స్ జనరల్ సెక్రటరీ గారు